దొంగతనం చేస్తే సంతానాన్ని కలిగించే దేవాలయం సాధారణంగా దొంగతనం చేస్తే దానిని తప్పుగా అది మహా పాపంగా పరిగణిస్తారు కానీ ఈ ఆలయంలో దొంగతనం చేస్తే వారికి తక్షణమే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇటువంటి ప్రత్యేకమైన ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుట్కీకి సుమారు పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో భగవాన్పూర్లో చుడియా గ్రామంలో ఉన్న చూడామణి దేవి ఆలయం అతి దేవి శరీర భాగాలు పడిన యాభై ఒక్క శక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటి ఈ ఆలయంలో అమ్మవారి చూడామని పడటం వల్ల ఈ అమ్మవారిని చూడమని దేవిగా కీర్తిస్తారు ఈ ఆలయంలో ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ఉంది అదే లోకడను దొంగలించటం భక్తులు ఈ అమ్మవారిని సంతానాన్ని ప్రసాదించే దేవతగా కొలుస్తారు ఈ ఆలయానికి వచ్చిన భక్తులు దొంగతనం ఖచ్చితంగా చెయ్యాలి ఇలా దొంగతనం చెయ్యగా అమ్మవారు వారికి శీఘ్రకాలంలో సంతానాన్ని ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఆలయాన్ని సందర్శించిన భక్తులు గర్భాలయంలో ఉన్న చూడామణి దేవి పాదాల దగ్గర ఉన్న లోకడ బొమ్మలు అనగా చెక్క బొమ్మలను దొంగలించి తమ తీసుకు వెళ్ళాలి ఇలా ఈ చెక్క బొమ్మలను తమతో తీసుకువెళ్తే వారికి శీఘ్ర కాలంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆ తరువాత వారికి పొందిన సంతానంతో అమ్మవారిని దర్శించుకుని మరలా ఆ లోకడ బొమ్మలను అమ్మవారి పాదాల దగ్గర సమర్పించటం ఈ ఆలయ ఆచారం పద్దెనిమిది వందల ఐదో సంవత్సరంలో లాండౌరా రాజు ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయ పురాణం ప్రకారం రాజు ఒకసారి అడవికి వెళ్ళగా అడవిలో అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతుంది రాజుకు సంతానం లేకపోవటంతో అమ్మవారిని ప్రార్థించగా శీఘ్రకాలంలో వారికి సంతానం కలుగుతుంది ఆ తరువాత అమ్మవారికి ఒక చెక్క బొమ్మను సమర్పించారు రాజు కృతజ్ఞతాభావంతో అమ్మవారికి ఒక ఆలయాన్ని నిర్మిస్తారు ఇలా అమ్మవారి పాదాల దగ్గర ఒక చెక్క బొమ్మను సమర్పించే ఆచారం అప్పటి నుండి నేటికీ కొనసాగుతుంది ఈ ఆలయం రుట్కీ నుంచి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చూశారు కదా దొంగతనం చేసిన మాత్రానే సంతానాన్ని ప్రాప్తించే ఆలయ విశేషాల గురించి హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో మరి ఎన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయాలను సబ్స్క్రైబ్ టు మై ఛానల్